Welcome back to Vloggers Bay. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు చుట్టూ ఎప్పుడు సంచలనాలు తిరుగుతూనే ఉంటాయి. ఆయన ప్రతి సినిమా మీడియాకు ఒక టాపిక్, ఆయన ప్రతి ఇంటర్వ్యూ ఓ హాట్ న్యూస్. లక్కుతో శివ సినిమా తీసి షోలేని చెడగొట్టి పిచ్చవాగుడువాగే వాడు డైరెక్టర్ వర్మ. హిచ్చికాకు సినిమాలు చూసి దెయ్యాల సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ కర్మ. స్టూడెంట్ రౌడీజం, అండర్వరల్డ్ మాఫియా, అనంతపురం ఫ్యాక్షన్, ఇలా దేనినైనా ఆయన సినిమా కథగా మలచగలడు. 60 ఏళ్ల వృద్ధునికి, టీనేజ్ అమ్మాయికి మధ్య ప్రేమ కథను కూడా తీయగలడు. తన సినిమాలు అట్ట ఫ్లాప్ అని తనకు తానే ప్రకటించుకునే ధైర్యం ఆయన సొంతం. అదే వర్మ స్టైల్. నా సినిమాలన్నీ నా కోసమే తీసుకుంటాను, అవి జనం చూడడం చూడకపోవడం వాళ్ళ ఇష్టం అనే అంత వెటకారం వర్మ మార్క్. ఇలాంటి సంచలన దర్శకుడు బ్లాగ్ విశేషాలు మీకోసం. తను డైరెక్టర్ గా చిరంజీవి గారిని డైరెక్ట్ చేసి మెగాస్టార్ ఫ్యాన్స్ ని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేనేమో అంటున్నాడు వర్మ. వైజయంతిమాల, శ్రీదేవుల తర్వాత అంత అందంగా తనకు ఇలియానా కనిపిస్తోందని, ఆమెను పూరి జగన్నాథ్ నేను నా రాక్షసి సినిమాలో చూశాక ఆ నిర్ణయానికి వచ్చాడంట మన హీరో. తను లీడర్ సినిమా చూసి రాణా యాక్షన్ లిమిటెడ్ అని అనుకున్నాడని, కానీ నేను నా రాక్షసి సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసి అతని యాక్షన్ అన్లిమిటెడ్ అని అనిపించిందట రామ్ కి. మెగాస్టార్ చిరంజీవి జల్ తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్లారని, కానీ ఆయన చూసి జల్ తుఫానే వెనక్కి వెళ్లింది అనుకుంటున్నానని అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. అందరితో కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ అంటున్నాడు, కానీ తనకు మాత్రం అతనితో కలిసి వోడ్కా తాగాలని ఉందని చెప్తున్నాడు రామ్. మెగాస్టార్ 150th ఫిల్మ్ కి డైరెక్షన్ చేయగలిగిన డైరెక్టర్ నాకు తెలిసినంతలో మెగాస్టార్ చిరంజీవి అంటున్నాడు మన రామ్. 149 సినిమాల్లో నటించిన తర్వాత చిరంజీవికి తెలిసినంతగా డైరెక్షన్ గురించి వేరొకరికి తెలుస్తుందని తను అనుకోనని, అలా డైరెక్షన్ గురించి ఆయనకు చెప్పినా అది మూర్ఖత్వం అవుతుందంటున్నాడు. చిరంజీవి డైరెక్షన్ చేస్తే ఆ సినిమా చూసేందుకు తను కూడా లైన్లో నిలబడి మరీ టికెట్ కొని సినిమా చూస్తాడట. చిరంజీవి డైరెక్షన్ చేస్తున్నారని తెలిస్తే ఆ సినిమా కోసం ఏపీలో అభిమానులు మొత్తం నిద్రపోకుండా ఎదురు చూస్తారని, అదే పెద్ద న్యూస్ అవుతుందని చెప్తున్నాడు. చిరంజీవి డైరెక్షన్ చేస్తే 1910 కెమెరా కనుక్కున్న తర్వాత చాలా సంతోషకరమైన సంఘటన అవుతుందని అన్నాడు. తనకు ఒబామా ఇచ్చిన స్పీచ్ లో అర్థం కాని విషయం ఒకటిందని, ఒబామా ఇండియాని మెచ్చుకున్నందుకు గ్రేట్ అన్నాడు. ఇది సాధారణంగా జరుగుతుందని, ఒబామా వేరే దేశం గురించి చెప్తే మనం వినం, మన దేశం గురించి చెప్తే వేరే దేశాలు వినమని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు వర్మ. ఏముళ్ళదారుల్లో అడుగేసిన మిగిలేది శూన్యం నిజం. కత్తులతో సావాసం, నిత్తుటితో సమాప్తం. చంపకుండా చస్తానని భయపడుతున్నాను. విలువైన బతుకు వెళ్ళలేనిదైతే మరణాన్ని పూజించరా. పుడుతూనే ఎవడు పగవాడు కాడు, పోయినోడు కూడా రా. ఈనడు మనను విధియాటలోన పావైతే ఓడేవురా. కత్తులతో సావాసం, నిత్తుటితో సమాప్తం. సఖియా అంటూ తెలుగు ప్రేక్షకులను అందంగా పలకరించి ఆడపిల్లల కలల రాకుమారుడిగా, 6 అడుగుల అందగాడిగా, ఎలాంటి పాత్రకైనా
తన నటనతో అందరిని ఇట్టే ఆకట్టుకునే అందగాడు మాధవన్. సంవత్సరంలో వెండి తెర మీద మెరిసిన తరువాత తెలుగు తమిళ హిందీ అన్న భాషా భేదాలు లేకుండా ప్రతి భాషలో తన నటన ప్రతిభను చూపించి ఆకట్టుకుంటూ హీరోగానే కాదు నిర్మాతగా టెలివిజన్ యాంకర్గా గెస్ట్ అపీరెన్స్లోనూ కనిపిస్తూ కళాకారుడికి ఏదైనా సాధ్యమే అని నిరూపించుకున్న మన మాధవన్ బ్లాగ్ విశేషాలు మీకోసం. తన మోస్ట్ ఫేవరెట్ ఆంటీ చనిపోయారని సో ఈసారి వాళ్ళ ఇంట్లో దీపావళి లేనందుకు బాధగా ఉందన్నారు. అల్లా కే బందే MSC సినిమా టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు. మన్ మదన్ అంబు ఈ సినిమా డబ్బింగ్ వర్క్ చేస్తున్నామని, మ్యూజిక్ రిలీజ్ సింగపూర్ లో ఉంటుందని, తనకు చాలా టెన్షన్ గా ఉందని, ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు మాధవన్. మనోహరా నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటార తీవర ఆ తేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నా యౌవనమే నీ పరమే పులకించే వేళ నా యదలు ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల కళలు చాలా మందికి అంటారు, కొద్దిమందే సాకారం చేసుకోగలరు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భారతదేశంలో ప్రతి ఒక్కరి గుండెకి సవ్వడిగా మారాలనే గొప్ప కళ కనడమే కాదు, దానిని నిజం కూడా చేసుకున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి మన బ్లాగ్లో. ప్రొడ్యూసర్, టీవీ హోస్ట్, ఎంపీ, ఇలా అడుగు పెట్టిన చోటల్లా చేసిన ప్రతి పనిని సక్సెస్ఫుల్ చేస్తూ ముందుకు సాగుతున్న బిగ్ బి అమితాబ్ హరివంశ్ బచ్చన్ బ్లాగ్ సంగతులు ఇప్పుడు మీకోసం. కరణ్ జోహర్ తో డిన్నర్ చేశానని, ఇండస్ట్రీ గురించి చాలా మాట్లాడామని, హ్యాపీగా ఉందని అంటున్నాడు బిగ్ బి. కేబీసీ షూటింగ్ నుండి తిరిగి వచ్చానని, మళ్ళీ కేబీసీకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు. కేబీసీ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల అందరు ట్వీటర్స్ కి రీచ్ కాలేకపోయినందుకు సో సారీ టు ఆల్ అని చెప్పాడు సెహన్ షా. ఫిల్మ్ ఫేర్ యానివర్సరీ షూటింగ్ పూర్తయిందని, షూటింగ్ లో పాల్గొనడం హ్యాపీ అన్నాడు బచ్చన్. ఆదే శ్రీవాత్సవ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన ఆడియో విన్నాడంట. ఆ ఆడియో చాలా బాగుందని, వందే మాత్రం, శాంతి ఈ రెండింటిని కాన్సెప్ట్ గా చేసుకుని ఈ ఆల్బమ్ ను చేశాడని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు అమితాబ్. Make a wish come true. Puri gara dunga pala bara mein teri har khwahish aarzu. Make a wish, and I'll make a wish come true. Puri gara dunga pala bara mein teri har khwahish aarzu. Jannat rakh dun, main kadmon mein. All you gotta do is say it. Jeet jayega tu har baazi. All you gotta do is play it. Pala din din bhi ye taali, sun tera beja hai khali. तुझसे आके किस्मत है गले मिलने वाली भला दिन गिन ये ताली सुन तेरा भेजा है खाली तुझसे आके किस्मत है गले मिलने वाली टेक अ ब्रेक इन ब्लॉगर्स बिग